బాంబు బెదిరింపుతో ప్రజాభవన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. భట్టి విక్రమార్క ఇంట్లో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేస్తుంది. ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను, వాహనాలను ISZW CSW పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 2 గంటలకు పైగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు బెదిరింపు కాల్తో ప్రజాభవన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. భట్టి విక్రమార్క ఇంట్లో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేస్తోంది. ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, వాహనాలను ISW CSW పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 2 గంటలకుగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, బాంబు బెదిరింపు కాల్స్ తో ఇటు పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 అవర్స్ కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఏమైనా ఆధారాలు దొరికాయా? అయితే ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? దాదాపు ఇప్పుడు 2.5 గంటలైంది. 2.5 గంటల నుంచి కూడా ఈ బాంబు స్క్వాడ్ కానీ వీళ్ళందరూ కూడా విస్తృతమైనటువంటి తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ దగ్గర ఈ ప్లేస్లో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ తనిఖీలు అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. అక్కడ ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే అజ్ఞాతవాది 100కు డయల్ చేసి చెప్పడంతోనే రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది అనేసి కూడా అధికారులు వారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ తనిఖీల్లో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్, పోలీస్ అధికారులు, దాంతోపాటు బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడు వీళ్ళందరూ కూడా రంగంలోకి దింపామనేసి కూడా పోలీసులు వారు చెప్తున్నారు. ప్రజాభవన్కు చేరుకున్నటువంటి వీళ్ళందరూ కూడా దాదాపు 2.5 గంటల నుంచి అంటే ఒక ప్లేస్ కూడా వదలకుండా వారు ఆ తనిఖీలు చేస్తూనే ఉన్నారు అడుగడుగున. దాంతోపాటు ఈ విషయం తెలుసుకున్నటువంటి పంజాబ్ డీసీపీ మనోహర్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలలో జరుగుతున్నటువంటి దీనిపైన కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ప్రజాభవన్ సంబంధించిన ఎంట్రన్స్ నుంచి కూడా లోపల ఉన్న అన్ని గదులను కూడా ఇప్పటి వరకు తనిఖీలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. బెడ్రూమ్స్తో పాటు కిచెను, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబరు, జిమ్ము, గార్డెను, దాంతోపాటు ఏదైతే బయట ఉన్నటువంటి గార్డెన్ అనేది ఉందో ఆ గార్డెన్స్లో కూడా పూర్తిస్థాయిలో వాళ్ళు తనిఖీలు చేపట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు 1 గంటకు ముందు భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు కాన్వాయ్ ఉంది. దాంతోపాటు ఆయన కాన్వాయ్ ఉంది. ఆ కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ని కూడా వారు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్ వాళ్ళందరూ కూడా చూస్తే అక్కడ ఏమీ లేనట్టుగా వారు నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు అనువనువున డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీని చేస్తుంది. కాబట్టి ఇంకా తనిఖీలు ఇంకా ముగియలేదు, ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసినట్టు ఆ వ్యక్తి ఎవరవుతున్నారు అజ్ఞాతవాసి, పోలీసులు అన్వేషణ కూడా మొదలుపెట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానే పోలీసులు కనిపెట్టే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేక బృందాన్ని కూడా రంగంలోకి వారు దింపారు. ఫోన్ చేసిన వ్యక్తి కావాలని చేశారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే చేశాడా ఏంటి అనేది కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని కూడా వారు చెప్తున్నారు. ప్రజాభవన్లో బాంబు ఉందని రావడంతోనే పోలీసులు ఒక్కసారి గుర్తుపడి ఈ దాంతోపాటు విష ప్రచారం కూడా ఎక్కువైపోవడంతో ఒక్కసారిగా కలకలం రేపిన నేపథ్యంలో ఈ ప్లేస్ మనం చూస్తున్నట్టు విజువల్స్ ఈ ప్లేస్ అంతా కూడా హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరు వస్తున్నా ఎవరు పోతున్నారు అన్న తరపు కూడా పూర్తిస్థాయిలో వారిని కూడా చెక్ చేసి వారి యొక్క వివరాలను కూడా సేకరించిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తారు. ఎప్పుడైతే ఈ బాంబు స్క్వాడ్కి సంబంధించినటువంటి తనిఖీలు అనేది జరుగుతున్నటువంటి సమయంలోనే మంత్రి సీతక్క కూడా ఇటువైపు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె కూడా తన ఇంటి వద్ద కూడా తనిఖీలు చేశారు. ఎవరు ఆకతాయి అయితే చేసి ఉంటారు ఈ పని, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే ఇదే ప్లేస్లో ప్రజావాణి పేరుతో వేలాది మంది ప్రతి మంగళవారము శుక్రవారము వస్తుంటారు. అనేక మంది
దరఖాస్తులు కూడా తీసుకొని ప్రభుత్వానికి తమ ఏదైతే విన్నపాలు వినిపించడానికి వస్తుంటారు కాబట్టి అందరికీ మేము స్వేచ్ఛగా లోపలికి రావడానికి అనుమతి ఉంటుంది. సో ఆ కోవలకే ఎవరు కావాలని ఇట్లా బెదిరించడం వల్ల తప్పదావు పట్టించే విధంగా ఉంటున్న ఉద్దేశంతో వాళ్ళు చేసినట్టు ఉన్నారు. దానిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం అయితే మొత్తం తనిఖీలు జరుగుతాయనేసి కూడా మంత్రి సీతక్క కూడా వారు వచ్చి చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు తన కాన్వాయ్ని కూడా చెక్ చేశారు. బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ వీళ్ళంతా కూడా తమ నివాసం ఉంటున్నటువంటి ఆ ఇంటిని కూడా మేము చెక్ చేయించామనేసి కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాంతోపాటు సిటీ పోలీస్ సెక్యూరిటీ వింగ్ కూడా లోపల బాంబ్ స్క్వాడ్తో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం అయితే సిఎస్కి సంబంధించిన నివాస గృహము డిప్యూటీ సీఎంకి సంబంధించిన నివాస గృహం అంతా కూడా పూర్తయిపోయింది. మంత్రి సీతక్క నివాసపడినటువంటి ఆ సముదాయం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ తనిఖీలు పూర్తయినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో ముందు ఉన్నటువంటి మరొక కేంద్రానికి వారు రాబోతున్నారు. ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్గా చూస్తే ఎక్కువ మంది కలవడానికి వచ్చేది కూడా ఈ ప్లేస్లోనే కాబట్టి మొత్తం ఎంతవరకు చెట్లు కానీ అలాగే డస్ట్బిన్స్ కానీ లోపల ఉన్నటువంటి అన్ని కేంద్రాలు కానీ చెక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అనుమానం వస్తున్న ప్రతి ఒక్క ప్లేస్లో కూడా బాంబ్ స్క్వాడ్ అయితే చాలా విస్తృతంగానే వారు తనిఖీలు చేస్తున్నారు. మరొక గంట పాటు కూడా ఈ యొక్క తనిఖీలు జరిగే అవకాశం ఉందనేసి కూడా ఏసీపీ మనతో చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.